గజం భూమి కేవలం 4000 రూపాయలతో 165 గజాల డిటిసిపి అండ్ రెర ప్లాట్ కేవలం 7 లక్షల రూపాయలు మాత్రమే. హోరాహోరీగా సాగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ప్రధాన పార్టీలు ఉద్ృతంగా ప్రచారం చేశాయి. అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు, ఇతర పార్టీలు ప్రజల మధ్య తమ ప్రచారం చేశారు. 9 ఏళ్ళు రాష్ట్రానికి ఏం చేశామో బీఆర్ఎస్ చెప్పుకుంటే, అధికారంలోకి వస్తే ఏం చేస్తామో కాంగ్రెస్ ఓటర్లకు చెప్పుకొచ్చింది. ఇక బీజేపీ, ఇతర పార్టీలు కూడా ప్రచారంలో దూసుకెళ్లారు. నాయకుల వాగ్దానాలు, హామీలు, ప్రచార రథాల హడావిడితో హోరెత్తిపోయిన వీధులు ఈ సాయంత్రంతో మోగబోయాయి. ఎలక్షన్ కమిషన్ ప్రచారానికి ఇచ్చిన గడువు ముగియడంతో ప్రచారానికి తెరపడింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ నవంబర్ 3న వెలువడింది. ఇక అప్పటి నుంచి పార్టీలు తమ 28 ప్రచారానికి తెరలేపారు. 28 సాయంత్రం వరకు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇక ప్రచారం ముగియడంతో తదుపరి కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. ఇటు ప్రచార కార్యక్రమాలపై ఓ కన్నేసి ఉంచిన ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు పోలింగ్పై దృష్టి పెట్టింది. మొత్తం 119 నియోజకవర్గాలకు నవంబర్ 30న జరగబోయే పోలింగ్కు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ఈవీఎంలను సిద్ధం చేస్తోంది. ఇక ఆయా పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను తరలించే పనిలో నిమగ్నమైంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 35655 పోలింగ్ కేంద్రాలు ఉండగా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టింది ఈసీ. ఇందుకోసం 45,000 మంది తెలంగాణ పోలీసులు భద్రతా విధుల్లో పాల్గొననున్నారు. ఇక మొత్తం అసెంబ్లీ ఎన్నికల్లో 2290 మంది పోటీ చేస్తుండగా వారిలో 221 మంది మహిళలు ఉన్నారు. అత్యధికంగా ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి 48 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మొత్తంగా డిసెంబర్ 3న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.